ఓకే గైస్, గుడ్ మార్నింగ్. ఒక క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే ఒక క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది. అంటే మీరు అక్కడ అర్థం చేసుకోండి, ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఒక క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే అంటే నీకు సహనం పేషెన్సీ లేదంటే నీకు చాలా నష్టాలు తెచ్చిపెడద్దు అనమాట. అందుకే మన జైన మతం కానీ బౌద్ధ మతం కానీ ఏమని చెప్పాయంటే కోపాన్ని వదిలేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోపం వదిలేస్తే మనం అనుకున్న సాధిస్తాం. రెండోది ఏంటంటే ఒక క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుందంట. ఒక క్షణం అసహనం అంటే ఏంటంటే సహనం లేకపోవడం, అంటే నువ్వు కోప్పడిపోవడం, లేకపోతే ఏంటి ఎక్కడ కోప్పడాలో తెలియలే. ఫర్ ఎగ్జాంపుల్ ఆగ్రహం వేరు, కోపం వేరు, ఆవేశం వేరు. ఈ మూడాటికి డెఫినెట్లీ తెలియని వాళ్ళు జీవితంలో ముందుకు రాలేరు. ఎందుకంటే ఆగ్రహం అన్నది మనకు అవసరం, కోపం అన్నది మనకు వద్దు, ఆవేశం అన్నది మనకు వద్దు. ఆగ్రహం ఎందుకు అవసరం అంటే ఒక పాము ఉండేదంట. ఆ పాము ఏంటంటే జీవితంలో ఒక ఊరిలో ఉండేదంట పాము. పాము జీవితంలో ఏంటంటే నేను రాజులో బతకాలను అనుకున్నదంట. కానీ ఏంటంటే పాముని చూస్తుంటే అందరూ రాళ్ళతో కొడుతున్నారంట. ఆ పాముకి బాధ కలిగి ఏం చేసిందంటే వెంటనే ఒక ఋషి దగ్గరికి వెళ్ళింది అనమాట. ఋషి దగ్గరికి వెళ్ళి నేను ఎవరికి ఆన్ చేయకపోయినా నేను నన్ను నేను కాపాడుకుంటున్నాను, కానీ ఎందుకు నన్ను రాళ్ళతో కొడుతున్నారని అడిగిందంట. అడిగితే ఆ ఋషి చెప్పాడంట, నీకు పడగ ఉంది, ఆ పడగ ఎత్తి అందరిని భయపెడుతున్నావు, అందుకే రాళ్ళతో కడుతున్నారు, ఆ పడగ ఎత్తడం మానేసే అని చెప్పాడంట. చెప్తే పాము ఏం చేసిందంటే ఓహో నేను పడగ ఎత్తే వాళ్ళని రాళ్ళతో కొడుతున్నారని చెప్పేసి ఈ ఋషి చెప్పినట్టు చేద్దారని చెప్పిందంట. ఋషి అన్నాడంటే మళ్ళీ నేను 6 మంత్స్ తర్వాత 2 మంత్స్ తర్వాత వస్తాను, మళ్ళీ ఏమన్నా నీకు డౌట్లు ఉంటే అప్పుడు రేట్ చేయి అన్నాడంట. అంటే ఇప్పుడు అన్నీ ఆ ఋషి వెళ్ళిపోయాడంట. తర్వాత ఏమైందంటే పాము 2 మంత్స్ తర్వాత ఆ ఋషి వచ్చాడంట మళ్ళీ ఆ ఇద్దరు కలుసుకుంటే ప్లేస్కి. ఆ పాముని చూస్తే బక్క చిక్కుపోయి ముందు వచ్చినప్పుడు చాలా అడావుడిగా ఉండేది, ఇప్పుడు ఎందుకు అలా అయిపోయావు అని ఋషి అడిగాడంట. ఏంటి బక్క చిక్కుపోయావు, ఒంటి మీద దెబ్బలేంటి, ఇలా అయిపోయావు ఏంటని అడిగితే పాముందంట, గురువుగారు మీదిగా చెప్పారండి, నేను పడగెత్తడం వల్ల నన్ను అందరూ కొడుతున్నారు అని, అది ఎత్తడం మానేస్తే ఎవరు కొట్టడో నన్ను బాగా చూస్తారని చెప్పారు కదండి అని చెప్పిందంట. చెప్తే అప్పుడు ఋషి నవ్వుతా అన్నాడంట, తల్లి నేను ఏం చెప్పానంటే ఎవరిని కోట చేయొద్దు, ఎవరిని పడగట్టి భయపెట్టొద్దు అన్నాను, కానీ నీ వరకు వచ్చేసరికి నువ్వు పడగెత్తకపోతే నువ్వు చంపేస్తారు, నీలో కొంచెం ఆగ్రహం ఉండాలి. ఎందుకంటే ఆగ్రహం చంపడానికి కాదు, ఎదుటి వ్యక్తిని భయపెట్టడానికి, నీ మీదకి వచ్చినప్పుడు అన్నాడంట. అక్కడ అర్థం చేసుకోండి, ఎందుకంటే సరైన సమయంలో ఆగ్రహం లేకపోతే మనిషి జీవితంలో ఎదగడం. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక స్టూడెంటు, ఒకసారి నేను భయపెట్టకపోతే నువ్వు ఎప్పటికీ మారవు, ఒకసారి నేను తిట్టకపోతే మారవు. భయం, భక్తి, ప్రేమ, ఆప్యాయత అన్నీ ఉన్నప్పుడే మనం దాన్ని ఏదైనా చేయగలం, ఏదైనా సాధించగలం. ఓకే, అలాగే ఏంటంటే కోపాన్ని వదలండి, ఆవేశాన్ని వదలండి. ఆగ్రహం సరైన టైంలో మన పిల్లల మీద మనం ఆగ్రహం రప్పించకపోతే మన పిల్లలకు గారం ఎక్కువయ్యి చెడిపోయే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇంకో కొటేషన్ చూసుకుంటే ఏంటంటే తర్వాత చూసుకుంటే మనకి వేరే వేరే ఇంపార్టెంట్ అనమాట. ఇది ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి, దాన్ని మీ జీవిత లక్ష్యం చేసుకోండి, దాన్నే ధన్యించండి, దాన్నే కలగనండి, దాన్నే శ్వాసించండి, ఇదే విజయానికి మార్గం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇదే మహాత్మా గాంధీ చెప్తాడు, ఇదే అబ్దుల్ కలాం చెప్తాడు, మీరు కళలు కనండి, మీ కళలు పెద్దవిగా ఉండాలి, మీ కళల కోసం మీరు ప్రతిక్షేకణ సంకల్పంతో కలగనండి, దాని గురించి ఎఫర్ట్ చేయండి, ప్రయత్నించండి, ఖచ్చితంగా మీరు దాన్ని విజయం సాధిస్తారని చెప్పి చెప్తుంటారు. అలాగే మనకి స్వామి వివేకానంద గారు చెప్పారు, ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి, దాన్ని మీ జీవిత లక్ష్యంగా చేసుకోండి. అంటే మీరు ఒక లక్ష్యాన్ని అనుకోండి, అది మీ దానికోసమే మీరు ప్రతి క్షణం ప్రతిబింబించండి, తర్వాత ధాన్యం చేయండి, దాన్నే కలగనండి, దాన్నే శ్వాసించండి, ఇదే నీ విజయానికి తొందర అవుతుంది, స్పీడ్గా అవుతుంది, నువ్వు అనుకున్నది సాధిస్తావు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, క్లాస్కి వెళ్దారే. మనం రోజు మాట్లాడుకున్నాం కంటెంట్ ఆఫ్ కోట్ గురించి. ఓకే, ఇప్పుడు ఏంటంటే అతను ప్రకాశం భూషణ్ అన్న వ్యక్తిని క్రిటిసైజ్ చేయడం వల్ల అతను ఏంటంటే అరక్షమైన కంటెంట్ ఆఫ్ కోట్ రావడం జరిగింది. కానీ ఏంటంటే ఇక్కడ సుప్రీంకోర్టు యొక్క మోనోపోలి అయిపోయి ఇతను ఏంటంటే క్రిటిసైజ్ చేసే రైట్ లేదా అని చెప్పేసి చాలామంది సీనియర్స్ ఇతను మాట్లాడడం జరిగింది. కానీ ఏంటంటే ఇతను అపాలజీ మాత్రం చెప్పను, క్షమాపణ చెప్పను, నేను ఖచ్చితంగా శిక్షణ ఆరోపిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే, మీరు ఇందులో ఏంటంటే ఒకసారి ఇందులో ఏమీ లేదు, ఇది అప్డేట్ ఎంత చిన్న, ఈరోజు కూడా రావడం జరిగింది. అసలు మనం ముందు చెప్పింది ఏంటో ఒకసారి చూసుకుందారా. ఓకే, ముందు ఏంటంటే కంటెంట్ ఆఫ్ కోర్ట్ అంటే 1971లో చేయబడింది.
ముందేంటండి ఇది బ్రిటిష్ వాళ్ళు కోర్టు, బ్రిటిష్ వాళ్ళు పెట్టింది ఇది. బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే ముందుని కాలనీ కింద యూజ్ చేశారు, వాళ్ళ పవర్ని పెంచుకోవడానికి దీన్ని మన మీద యూజ్ చేశారు. తర్వాత ఏంటంటే దీనికి 129 ఏంటంటే పనిష్మెంట్ ఇవ్వడానికి, 142 ఇన్వెస్టిగేషన్ చేయడానికి, 19 Class 2 ఇండియన్ కాన్స్టిట్యూషన్ అకార్డింగ్ టు ఎవరికైనా చేరే కొన్ని కొన్ని సందర్భాల్లో మాట్లాడే హక్కు ఉండదు, అది 19 Class 2 చెప్తుంది. 19(1) మాట్లాడే హక్కు గురించి చెప్తుంది. తర్వాత చూసుకుంటే ఏంటంటే క్రిటిసైజ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎలా క్రిటిసైజ్ చేస్తున్నారంటే ప్రతి ఒక్కరికి మాట్లాడే రైట్ ఉంది, దాన్ని మీరు ఎలాగా సద్వినియోగం చేసుకుంటారో, దానికి భంగం ఎలా కల్పిస్తారో. తర్వాత వచ్చి 2006 దీన్ని అమెండ్మెంట్ చేశారు, 1971 దీన్ని తీసుకొచ్చారు. ఇది ఒక వ్యక్తి రైట్కి భంగకరిస్తుంది, ఎందుకంటే ఆ వ్యక్తి ఏంటంటే క్రిటిసైజ్ చేసే రైట్ కోల్పోతున్నాడు. ఎందుకంటే మనకు ఆర్టికల్ 19 ఉన్న ప్రకారం మన గవర్నమెంట్ అనేది క్రిటిసైజ్ చేసే రైట్ ఉంది. తర్వాత ఏంటంటే దీన్ని బ్రిటన్ 2013 దీన్ని బ్యాన్ చేసింది, ఎందుకంటే ఇది మా హ్యూమన్స్కి భంగం కలుగుతుందని. కానీ ఏంటంటే ఇంకా మన ఇండియా ఏంటి ఇంకా దీన్ని సద్వినియోగం చేస్తుంది. కానీ ఏంటంటే కంటెంట్ కోర్టు ఉండడం కరెక్టే, కానీ ఏంటంటే ఇది ఏ టైంలో ఉండాలి, ఏ టైంలో ఉండకూడదు, దీన్ని జడ్జిమెంట్లు ఎలా యూజ్ చేయాలి కోర్ట్స్ అనేది కూడా దీనికి ఒక గైడ్ లైన్స్ పెట్టాలి, దీంట్లో రిఫార్మ్ తీసుకురావాలి. కంటెంట్ ఆఫ్ కోర్టు తీసేయడం కాదు, కంటెంట్ ఆఫ్ కోర్టు దేనికి యూజ్ చేస్తారో, మన ఏంటంటే మన ఇండియా వాళ్ళు వేరే దేశంతో సత్సమాలు పెంచుకుని మన ఇండియా సీక్రెట్స్ అలా చెప్పినప్పుడు, రెండోది వచ్చి మన ఇండియాని క్రిటిసైజ్ చేసినప్పుడు, అంటే గవర్నమెంట్ అని కాదు మన ఇండియాని క్రిటిసైజ్ చేసినప్పుడు అంటే ఏంటంటే మనకి టెర్రరిజం గురించి ఏదైనా మన ఇండియాని అల్లకల్లోలంగా చేసే విధంగా మాట్లాడినప్పుడు కంటెంట్ ఆఫ్ కోర్టు దించి వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే కోర్టు యొక్క ఏదన్నా కోర్టు ఏదైనా తీర్పు ఇచ్చింది అనుకో, ఆ తీర్పుని క్రిటిసైజ్ చేసినప్పుడు లేకపోతే ఆ తీర్పుని అది బాగలేదు, కోర్టు ఇలా మాట్లాడింది ఇలా మాట్లాడింది ఒకవైపే చూపించింది రెండో వైపు చూపించలేదు రైట్ జస్టిస్ అని చెప్పినప్పుడు ఇది యూజ్ చేస్తారన్నమాట. కానీ ఏంటంటే ఇది సరిగ్గా యూజ్ చేయట్లేదు అని చెప్పి ఇతను 6 మెంబర్స్ జస్టిస్ మీద జడ్జెస్ మీద క్రిటిసైజ్ చేయడం జరిగింది. ఓకే, అంత మాత్రమే నాకు ఎలాగా కంటెంట్ కోర్టు తింటారని చెప్పేసి అతను అడగడం జరిగింది అనమాట. ఓకే, మీరు అంతవరకు తెలుసుకోండి సరిపోద్ది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఐఎన్ఎస్ ఇరట్ ఏంటంటే నార్మల్గా 2017 ఏంటంటే కమిషన్ వేశారు అనమాట. కమిషన్ వేస్తే అక్కడ ఏంటంటే చాలామంది దాన్ని మాకు ఇచ్చేయండి మ్యూజియం చేసుకుంటాం, మన ఏపీ గవర్నమెంట్ కూడా అప్లికేషన్ పెట్టింది. ఏంటంటే ఏపీ గవర్నమెంట్ ఎందుకు పెట్టిందంటే ఐఎన్ఎస్ ఇరట్ ఏమైందంటే నార్మల్గా దాని సీన్ అయిపోయింది అనమాట, అంటే దానికి రిపేర్స్ వచ్చేస్తుందన్నమాట ప్రతి సంవత్సరం. ఆ రిపేర్స్ రావడం వల్ల ఏమవుతుందంటే బడ్డీని ఎక్కువ అవుతుంది, ఎందుకంటే వాటర్ లీకేజ్ అని, తర్వాత ఏంటంటే సరిగ్గా వెళ్ళకపోవడం, ఇంజిన్ ఫెయిల్ అవ్వడం, అలాగే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ రావడం వల్ల దాన్ని ఏంటంటే మ్యూజియంగా కానీ డీకమిషన్ కానీ పెడతారని చెప్పి ఒక కమిటీని పెట్టారు దాని మీద. ఆ కమిటీ ఏం చేసిందంటే ఇది ఇలాగా దీన్ని కొలాప్ చేసింది, ఈ కొలాప్ చేసేసి ఆ వచ్చిన ఐరన్ అని ఇదని ప్లాస్టిక్ని డివైడ్ చేసి అమ్మేయండి అని చెప్పింది అనమాట. ఎందుకంటే నార్మల్గా ఏంటంటే ఇలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు వైజాగ్లో సబ్మెరైన్ ఉంది, ఆ సబ్మెరైన్ ఏంటంటే మనం మ్యూజియం చేసుకున్నాం, అలాగే ఏంటంటే దీన్ని కూడా మనం అప్లికేషన్ పెట్టుకున్నాం మాకు ఇచ్చేయండి మేము మ్యూజియం చేసుకుంటామని. కానీ ఏంటంటే ఐఎన్ఎస్ ఇరాట్ని ఏంటంటే కమిటీ ఏం చెప్పిందంటే దీన్ని కొలాప్ చేసామని చెప్పింది అనమాట. అది అలా కొలాప్ చేసేస్తున్నారు. ఇంతకుముందు మనం ఏంటంటే ముందు ఏం చేసామంటే ఐఎన్ఎస్ ఇక్రాంత్ అనమాట, ఐఎన్ఎస్ ఇక్రాంత్ కూడా ఏమైందంటే ఇలాగే వచ్చినప్పుడు కమిటీ వేశారు, కమిటీ వేస్తే కమిటీ ఏం చెప్పిందంటే ఐఎన్ఎస్ విక్రాంత్ని కూడా ఏంటంటే కొలాప్ చేసామని చెప్పింది అనమాట. మనకు రెండు ఐఎన్ఎస్ విక్రాంత్ ఐఎన్ఎస్ విరట్ ఇప్పుడు ఈ రెండింటిని కూడా కొలాప్ చేస్తారనమాట. ఓకే, ఇంకోటి ఏంటంటే ఐఎన్ఎస్ అరవింత్ ఇప్పుడు లైన్లో ఉందనమాట, రన్నింగ్లో ఉంది ఐఎన్ఎస్ అరవింత్. ఈ రెండు ఏంటంటే కొలాప్ చేసేమన్నారు అనమాట. ఓకే, మనకి ఏంటంటే చూసుకుంటే ఇది ఏంటంటే 27,800 టన్నులు ఉందనమాట ఐఎన్ఎస్ విరట్. ఓకే, ఇది ఏంటంటే బ్రిటిష్లో ముందు రన్నింగ్ అయిందనమాట, అంటే బ్రిటిష్ వాళ్ళు దీన్ని రన్నింగ్ చేశారు. ఎప్పటి నుంచి ఎప్పుడు అంటే 1959 నుంచి 1984 వరకు దీన్ని బ్రిటిష్ వాడుకుందనమాట. తర్వాత ఏంటంటే మనం సెకండ్ దాని మీద కొంచెం రిఫార్మ్ తీసుకొచ్చి 1984 నుంచి 2017 వరకు మనం వాడుకున్నాం. ఇప్పుడు కొంచెం ఏంటంటే దాంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ రావడం వల్ల దాన్ని కమిషన్ వేసి కమిటీ చేసి ఆ కమిటీ ద్వారా దీన్ని ఏంటంటే కొలాప్ చేసేస్తుందన్నమాట. ఓకే, అంతవరకు తెలుసుకుంటే సరిపోద్ది. ఓకే, మనకు ఐఎన్ఎస్ ఇక్రాంత్ ఐఎన్ఎస్ అరవింత్ ఐఎన్ఎస్ ఇరట్ దేనికంటే ఈ ప్రత్యేకంగా దీంట్లోనే ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నది ల్యాండ్ అవుతాయి అన్నమాట. ఓకే, దీనికి కొంచెం పెద్దదిగా ఉంటుంది, దీని మీద కొంచెం రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డు మీద ఈ తేజస్ హెలికాప్టర్స్ ల్యాండ్ అవుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే పొలిటికల్ పార్టీ సిస్టమ్ ఇన్ ఇండియా,
అంటే పొలిటికల్ పార్టీ సిస్టమ్ అనేది ఇండియా అనేది ఎలా ఉందో చూసుకుందారు ఇప్పుడు ఒకసారి. ఇప్పుడు ఇంటర్నల్ డెమోక్రసీ సరిగ్గా ఉండట్లేదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక నాయకుడు లీడర్ ఎలా ఉండాలో చూడకుండా వంశ పరిపాలన లీడర్స్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనకి కాంగ్రెస్ గురించి మాట్లాడుకుంటే కాంగ్రెస్లో ఏంటంటే కొంచెం రిఫార్మ్ తీసుకురావాలి. ఎప్పుడు ఏంటంటే అలా ఫ్యామిలీ పరంగానే వస్తున్నారు లీడర్స్, అలా కాకుండా టాప్ కాకుండా బాటమ్ లెవెల్లో లీడర్ని తీసుకురావాలి. అంటే ఏంటంటే లీడర్ అన్నప్పుడు ఏంటంటే పీపుల్ రైట్ని కాపాడేది అలా ఉండాలి. అంతేగాని ఏంటంటే మీ ఫ్యామిలీ పరంగా ఇప్పుడు సోనియా గాంధీ తర్వాత రాహుల్ గాంధీ అలా కాదు. ఎవరికైతే లీడర్ యొక్క లక్షణాలు ఉంటాయో అతనికి లీడర్షిప్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పవన్కి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి రావడం జరిగిందనమాట. ఓకే, ఈ కాటన్ చూడండి ఎలా ఉందో. అంటే సోనియా గాంధీ వచ్చి మా ఓడి లీడరు, మా ఓడిని మీరు లీడర్ చేయండి, బాగా పరిపాలన చేస్తారని చెప్పడం జరిగిందనమాట. కానీ ఇక్కడ కాటన్లో చాలా అర్థం ఉంది, మీరు చూసుకోండి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఇస్లామిక్ స్టేట్స్. అంటే మనకి ఏంటంటే ఇప్పుడు కొంచెం మ్యాప్ కనపడుతుంది చూడండి. ఈ మ్యాప్లో ఏం కనపడుతుందంటే నార్మల్గా ఏమన్నారంటే ఇస్లామిక్ స్టేట్స్ అంతరించిపోతుందని చెప్పి మాకు కొంచెం కార్టూన్లో రావడం జరిగింది ముందు. దానికి ఎగ్నిస్ట్గా ఇది పడటం జరిగింది అనమాట. ఎక్కడ అంతరించిపోతున్నాయి, డౌన్ బట్ నాట్ అవుట్. అంటే ఏంటంటే డౌన్ అయింది కానీ ఏంటంటే నాట్ అవుట్, అంటే ఇస్లామిక్ స్టేట్స్ అనేది అవుట్ అవ్వలేదు. ఇప్పుడు ఏంటంటే మనకి వెస్ట్ ఆసియా, ఆఫ్రికాలో, ఏషియాలో ఇంకా ఇస్లామిక్ స్టేట్స్ అలాగే ఉన్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. ఓకే, మనం ఈ మ్యాప్ని కొంచెం డెప్త్ చూద్దాం. ఈ మ్యాప్ని డెప్త్గా చూస్తే ఇప్పుడు చూడండి మనకు కొంచెం గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా, లైట్ గ్రీన్లో, అందులో ఏంటంటే బాగా ఇస్లామిక్ స్టేట్స్ ఉన్నాయన్నమాట. తర్వాత చూసుకుంటే టర్కీ, సౌదీ అరేబియా, మొరాకో ఈ స్టేట్స్లో వచ్చేసి ఏంటంటే ఎక్కువ ఆక్యుపై చేసి ఉన్నాయన్నమాట ఇస్లామిక్ స్టేట్స్. తర్వాత చూసుకుంటే లిబియా, తర్వాత చూసుకుంటే ఇరాన్, ఇరాక్, ఇందులో కూడా ఉన్నాయి. తర్వాత ఎల్లో కలర్లో వచ్చి హంగేరియా, నైజీరియా, తర్వాత ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, తర్వాత బంగ్లాదేశ్, తర్వాత ఇండోనేషియా, వీటిలో కూడా ఇస్లామిక్ స్టేట్స్ ఉన్నాయి. ఏంటంటే మొత్తానికి అవ్వలేదు, మొత్తానికి ఇన్ఫ్లేషన్ అయ్యేలా ఉన్నప్పుడు మనకి బాగుంటుంది అని చెప్పేసి ఇందులో ఇస్లామిక్ స్టేట్స్ గురించి రావడం జరిగింది అనమాట. గ్లోబల్లో ఎక్కడెక్కడ ఆక్యుపై ఉన్నాయో. నెక్స్ట్ చూసుకుంటే మనకి జస్టిస్ అనేది ఏంటంటే నార్మల్గా జస్టిస్ అనేది సరిగ్గా లేదు. జస్టిస్ అనేది అందరికీ డిస్ట్రిబ్యూషన్ అవ్వాలి అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. అంటే జస్టిస్ ఏంటంటే న్యాయం అన్నది ఏంటంటే ఒక విధంగా చూస్తే ఒక రైట్ అనిపిస్తుంది, ఒక రైట్ అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీకు న్యాయం అంటే నువ్వు న్యాయం చేయాలనుకున్నావు అనుకో, నువ్వు నార్మల్గా 100 రూపాయలు సంపాదించు కానీ ఏంటంటే నీ ఫుడ్కి 60 రూపాయలు అవుద్ది, నీకు 40 రూపాయలు మిగులుతుంది. నువ్వేంటంటే కొందరు అన్నం లేకుండా బయట ఉన్నారు, వాళ్ళకి ఏంటంటే న్యాయం చేయాలని చెప్పేసి నువ్వు 100 రూపాయలు కూడా వాళ్ళకి ఖర్చు పెట్టేసావు, అది న్యాయం కాదు. న్యాయం అనేది ఏంటంటే సెల్ఫ్గా నువ్వు నీ కడుపు నింపుకొని 10 మందికి కడుపు నింపినప్పుడు అది న్యాయం. అంటే న్యాయం డెఫినేషన్ ఇంకొక వ్యక్తికి ఇంకొకలా ఉంటుంది అన్నమాట, మారిపోతుంటుంది. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనమాట. అంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఉడేటే మనకి వెస్టర్న్ సైడ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉందో చూసుకుంటే మనకి కేరళ ఉంది కదా, మన కేరళలోని హెల్త్ ఎడ్యుకేషన్ చూసుకుంటే 1 అనుకుంటాం. కానీ ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్షన్ చేయడంలో అది ఫెయిల్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే అది అక్కడ గోర్లు చూస్తున్నారు కదా, ఒక చిన్న ఫిక్ కనబడుతుంది. అక్కడ ఏంటంటే రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మైనింగ్ కానీ చాలా బాగోలేదు అనమాట. ఎందుకంటే రీసెంట్గా ఇక్కడ మనం ఫ్లాట్స్ రావడం చూసాం, తర్వాత ల్యాండ్ స్లిప్ అవడం చూసాం, తర్వాత ఎయిర్ప్లేన్ ఏంటంటే ట్రేబుల్ ట్రూప్లోని అది ఫ్లైట్ పక్కకి వెళ్ళి కొలాప్స్ అవడం జరిగింది, ఇన్ని చూసాం. కానీ ఏంటంటే అక్కడ గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే అక్కడ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అనేది ఏం బాగలేదనమాట. ఓకే, దానికోసం ఏంటంటే కమిటీ కూడా వేయడం జరిగింది. మనకి వెస్టర్న్ గాడ్స్ గురించి ఏంటంటే ఎలా ఉండాలి ఏంటి అని చెప్పి కమిటీని వేశారు. ఆ కమిటీ ఎవరు వేశారంటే గద్గలి కమిటీ అంటారు. ఆ కమిటీ కూడా చెప్పిందనమాట ఇలా గ్రౌండ్ లెవెల్లో సరిగ్గా చేయట్లేదు, ఎన్విరాన్మెంట్ని మైనింగ్ చేస్తున్నారు, దానివల్ల ఫ్లడ్స్ వస్తుందని చెప్పడం జరిగింది. తర్వాత ఏంటంటే కస్తూరి రంగన్ కమిటీ కూడా వేయడం జరిగింది. రీసెంట్గా మనం కస్తూరి రంగన్ కమిటీ దేని మీద వేశారు కామెంట్లో పెట్టండి. ఓకే, మీకు క్వశ్చన్ ఇలాగ ఏంటంటే గద్గలి కమిటీ, తర్వాత కస్తూరి రంగన్ కమిటీ, ఈ రెండు కమిటీలు కూడా ఈ వెస్టర్న్ గాడ్స్ మీద వేయడం జరిగింది అనమాట. పశ్చిమ కనుమలు అంటారు తెలుగులో, పశ్చిమ కనులను ఎలా కాపాడుకోవాలి అని ఈ కమిటీని వేయడం జరిగింది అనమాట. ఓకే, మీరు అంతవరకు చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి మ్యానుఫ్యాక్చర్ చూసుకుంటే మనకి 3 టైప్స్ ఉంటాయి, ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, థర్డ్ సెక్టర్ అని. ఈ థర్డ్ సెక్టర్లో చూసుకుంటే మనకి మ్యానుఫ్యాక్చర్ సెక్టర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మ్యానుఫ్యాక్చర్ సెక్టర్ ఎప్పుడైతే రన్ అవుతుందో అప్పుడు అగ్రికల్చర్ రేట్ పెరిగింది, తర్వాత వచ్చి సర్వీస్ ఉంటుంది అనమాట. ఈ మ్యానుఫ్యాక్చర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కువ చెట్లను నరికేస్తాం, ఎగ్జాంపుల్ ఏంటంటే చెట్లు నరికి తర్వాత ఏంటంటే
ఇక్కడ ఇండస్ట్రీ ఇండస్ట్రీ అనేది లైన్లో రాకపోతే ఆ చెట్లు నరికిన దాన్ని ఒక డోర్ చేయాలన్నా ఒక మంచం చేయాలన్నా తర్వాత ఏంటంటే ఏదైనా మిషనే అవసరం. ఆ మిషన్ అవసరం కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఇండస్ట్రీది మేల్కొని పోతే ఇక్కడ దీనికి ప్రాబ్లం వస్తుందన్నమాట. దీనికి ప్రాబ్లం రావడం వల్ల మనకి ఇండస్ట్రీ సెక్టర్ ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడే మనకి ఈ సెక్టర్ కూడా బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ సెక్టర్లో రిఫార్మ్స్ తీసుకొస్తే మనకి లేబర్స్ వస్తారు, తర్వాత ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, గ్రోత్ ఉంటుంది, తర్వాత ఏంటంటే బాగుంటుంది అన్నమాట. ఓకే, ఇంకా కొంచెం సైక్లింగ్ చూస్తే ఇప్పుడు మనం 2022 కల 25% మ్యానుఫ్యాక్చర్లో జీడిపిలో ఉండాలనుకున్నాం. అంటే ఇప్పుడు జీడిపిలో ఇప్పటివరకు ఎంత ఉందంటే 17% ఉంది, దాన్ని 2022 వచ్చేసరికి 25% చేయాలనుకుంటున్నాం. ఇది ఏంటంటే 2018లో 15% ఉంది, కానీ ఏంటంటే ఇప్పుడు కరోనా టైం వల్ల మనం 2020లో 17% దగ్గర ఆగిపోయాం. మామూలుగా ఏంటంటే మ్యానుఫ్యాక్చర్ ఎక్కువగా ఉన్న కంట్రీ వచ్చి చైనా. చైనాని ఏమంటారంటే ఫ్యాక్టరీ ఆఫ్ ద వరల్డ్ అంటారు చైనాని. మనల్ని ఏమంటారంటే బ్యాక్ ఆఫీస్ ఆఫ్ ది వరల్డ్. అంటే మనం ఏంటంటే సరిగ్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోం, బయట దేశం మీద డిపెండ్ అవుతామని చెప్పి మనల్ని ఏమంటారంటే బ్యాక్ ఆఫీస్ ఆఫ్ ది వరల్డ్ అంటమాట. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే చైనా కూడా ఏంటంటే ఒకప్పుడు ఈ మ్యానుఫ్యాక్చర్లో 10% ఉండేది, ఇప్పుడు 83% అయిందనమాట. అంటే మనకన్నా ఎంత ఎక్కువ మీరే చూసుకోండి చైనా అన్నది. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు మనకి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి దాన్ని ఎలా అధిగమించాలి. ప్రాబ్లమ్ చూసుకుంటే మనకి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు, తర్వాత చూసుకుంటే ఏంటంటే పాలసీ ఎన్రోల్మెంట్ పాలసీస్ సరిగ్గా లేవు, తర్వాత నాన్ కండిషనల్ రెగ్యులేషన్స్ ఎన్రోల్మెంట్. అంటే ఏంటంటే ఈ రెగ్యులేషన్ అనేది సరిగ్గా ఎవరో పాటించట్లేదు. మనం ఇదివరకు ప్రీవియస్ క్లాస్లో మాట్లాడుకున్నాం ఎన్రోల్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఏమేమి ప్రాబ్లమ్స్ వచ్చాయి, 2020లో ఏమేమి పీపుల్ రైట్స్ని తగ్గించేసారు కూడా తెలుసుకున్నాం. తర్వాత ఏంటంటే ఇప్పుడు బయట దేశంలో మన దేశంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే వాళ్ళకి లైసెన్స్ అన్నది చాలా కష్టంగా ఉందన్నమాట. తర్వాత చూసుకుంటే వాళ్ళకి ఏంటంటే కొంచెం కష్టతరంగా ఉన్నాయి, ఏది పెట్టాలన్నా లంచంతో కూడుకున్న పని అనమాట. కరప్షన్స్ అవి తగ్గించాలి. తర్వాత వచ్చేసి ఏంటంటే ప్యూర్ క్వాలిటీ ఆఫ్ ది వర్క్ ఫోర్స్, అంటే మనకి ఏంటంటే ఏదైనా తయారు చేస్తున్నాం అందులో క్వాలిటీ ఉండట్లేదు అనమాట. తర్వాత చూసుకుంటే రిగ్రెట్ లేబర్స్ లాస్ అన్నది సరిగ్గా లేవు, దాన్ని ఏంటంటే ఇంప్లిమెంట్ చేయాలి. తర్వాత చూసుకుంటే రిస్ట్రిక్షన్స్ ట్రేడ్ పాలసీస్, మన పాలసీస్ కూడా అవతలు ఇప్పుడు ఎవరైతే కంపెనీలు పెడతారో వాళ్ళకి ఏంటంటే రిస్ట్రిక్షన్స్గా ఉన్నాయన్నమాట, అడ్డంకులుగా ఉన్నాయి మన పాలసీస్, దాన్ని ఈజీ సారం చేయాలి. తర్వాత చూసుకుంటే మనకి ట్రేడ్ పాలసీస్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. తర్వాత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా సరిగ్గా జరగట్లేదు. ఇప్పుడు ఏదైనా తయారు చేయాలన్నా, ఏదైనా పరిశోధన చేయాలన్నా, ఏదైనా మిషన్ తయారు చేయాలన్నా దానికోసం కూడా జీడిపిలో కొంచెం పర్సెంట్ అన్నది గవర్నమెంట్ పెట్టాలన్నమాట. ఓకే, ఇవన్నీ మనం అధిగమించినప్పుడు మన గ్రోత్ అన్నది బాగా పెరుగుద్ది అనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ చూసుకుంటే మన రీసెంట్గా మాట్లాడుకున్నాం ఇప్పుడు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గురించి, పాకిస్తాన్ గురించి, ఇవన్నీ ముందు క్లాస్లో మాట్లాడుకున్నాం, ఒకసారి మళ్ళీ మీరు రివిజన్ చేసుకోండి. ఓకే, ఇందులో చూసుకుంటే ఏంటంటే మనకి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటే చూద్దరు. ఇది ఏం చేస్తుంటుందంటే నార్మల్గా ఇప్పుడు ఆర్మీ టైప్లో ఏంటంటే 3 టైప్స్లో ఉంటుంది, పాసింగ్ ద రెగ్యులేషన్స్, ఇది కొన్ని రెగ్యులేషన్స్ నడితే ఆ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా పాటించాలి. తర్వాత చూసుకుంటే ఇంపోజింగ్ శాంక్షన్ ఇది ఇద్దనమాట. ఇప్పుడు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఉంది కదా, అలాగే దాని ద్వారా ఏంటంటే శాంక్షన్ ఇది ఇద్దనమాట. తర్వాత చూసుకుంటే సెండింగ్ యునైటెడ్ ఫీస్ కీపింగ్ ద ఫోర్స్, అంటే దీనికి ఒక ఆర్మీ బాడీ కూడా ఉంటుంది, ఎవరన్నా ఏంటంటే ఫీజ్ కాకుండా ఎగ్నిస్ట్కి ఏదైనా చేశారనుకో ఇది రైట్ తీసుకుని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారనమాట. అవసరం అయితే ఫీజ్ కీపింగ్ ఫోర్స్ని కూడా పెంపిద్ది అనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనం మామూలుగా యునైటెడ్ నేషన్స్లో సిక్స్ బాడీస్ ఉంటాయి, ఆ 6 వచ్చి జనరల్ అసెంబ్లీ, సెక్యూరిటీ కౌన్సిల్, ద ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, తర్వాత చూసుకుంటే ట్రస్ట్షిప్ కౌన్సిల్, తర్వాత ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, తర్వాత చూసుకుంటే యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ. ఇలా మనకి 6 పిల్లర్స్ మీద మనకి యునైటెడ్ నేషన్ ఎస్టాబ్లిష్మెంట్ అయిందనమాట. దీన్ని 1945లో స్టార్ట్ చేశారు. ఓకే, ఇందులో ఏంటంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ 5 కంట్రీస్ ఉంటాయి, అది యుఎస్ఏ, చైనా, ఫ్రాన్స్, యూకే, రష్యా. ఇందులో వీటికి వీటో పవర్స్ ఉంటాయన్నమాట. తర్వాత నాన్ పర్మనెంట్ కంట్రీస్ 10 ఉంటాయి. దీనికి ఏంటంటే ఇది ఎలక్ట్ చేస్తారన్నమాట, 2 సంవత్సరాలకు ఒకసారి ఇలా మారుతంటారన్నమాట. ఓకే, 10 మెంబర్స్. ఇందులో మన ఇండియా కూడా రీసెంట్గా ఎన్నికవడం జరిగింది, 2021 నుంచి 2022 వరకు మన ఇండియా కూడా 2 సంవత్సరాలు నాన్ పర్మనెంట్ కంట్రీస్లో ఉందన్నమాట. రీసెంట్గా మనం ఏంటంటే పర్మనెంట్ కంట్రీ మనకి ఇవ్వాలని చెప్పి అడగడం జరిగిందన్నమాట. నెక్స్ట్ ఎఫ్ఏటిఎఫ్, ఇది ఏంటంటే 1989లో ఏర్పాటు చేశారు. ఇందులో ఏంటంటే 38 కంట్రీస్ ఉంటాయి, అంటే ఈయూ కంట్రీస్, యూరోప్ యూనియన్ కంట్రీస్ ప్లస్ 37 కంట్రీస్ కలిపి మొత్తం 38 ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది ఏంటంటే ఆర్గనైజేషన్ ఎకనామికల్ కోఆపరేషన్ డెవలప్మెంట్ కింద తీసుకురావడం జరిగింది.
ఒకటి ఎకానమీని స్ట్రెంగ్తన్ చేయడానికి ఇందులో లుసుకుపాసులు బయట తీసుకురావడానికి అనమాట. ఓకే, ఇది దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి ప్యారిస్లో ఉంది. ఓకే, దీంట్లో చూసుకుంటే ఆబ్జెక్టివ్ ఇది ఏంటంటే ప్రొడక్ట్ అది ఇది ఏం చేస్తుంది అంటే నార్మల్గా ఫైనాన్షియల్ సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది, అంటే దీన్ని బలంగా చేస్తారనమాట. ఏదైనా ఎవరైనా టెర్రరిజం ఫోర్స్ని కానీ మనీ లాండరింగ్ కానీ ఇది కంట్రోల్ చేస్తారనమాట. తర్వాత చూసుకుంటే టు ప్రొటెక్ట్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సిస్టమ్ ఫ్రమ్ మిస్యూస్, అంటే మిస్యూస్ అంటే ఏంటంటే ఎవరైతే మిస్యూస్ చేస్తారో, ఎవరైతే దీంట్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారో వాళ్ళ మీద శాంక్షన్ ఇదిస్తుందన్నమాట కంట్రీస్ మీద. ఓకే, ఇది టోటల్గా చూసుకుంటే దీనికి ఏంటంటే ఒక రిపోర్ట్ ఇస్తారనమాట, గ్లోబల్ మనీ లాండరింగ్ రిపోర్ట్ అని చెప్పి రిపోర్ట్ వచ్చి ఇప్పుడు రీసెంట్గా పాకిస్తాన్ని గ్రే లిస్ట్లో పెట్టడం జరిగింది. దీనికి ఏంటంటే ఎలర్ట్ కూడా ఇవ్వడం జరిగింది బ్లాక్ లిస్ట్లో పెడతామని. తర్వాత వచ్చి చూసుకుంటే ఇప్పుడు బ్లాక్ లిస్ట్లో ఉన్న కంట్రీస్ ఇరాన్ అండ్ నార్త్ కొరియా. ఓకే, తర్వాత చూసుకుంటే మనకి సాంగో, సాంగో అంటే చైనా ఏం చేసిందంటే మనకి నాటో డెవలప్డ్ కంట్రీస్ వెస్టర్న్ సైడ్ కంట్రీస్ ఏంటంటే నాటోని ఏర్పాటు చేసుకున్నాయి. ఎందుకంటే ఇప్పుడు రష్యా తర్వాత కొన్ని కొన్ని కంట్రీస్ ఏంటంటే ఆర్మీగా ఎదిగితే, తర్వాత ఆయిల్ విషయంలో కొన్ని అరబ్ కంట్రీస్, తర్వాత వచ్చి గల్ఫా కోఆపరేషన్ కంట్రీస్, ఈ మూడు ఏంటంటే ఒకటి అయిపోయి ఆయిల్ని ఎగుమతి డెవలప్డ్ కంట్రీస్ కానీ వెస్టర్న్ కంట్రీస్ కానీ చేయొద్దంటే అప్పుడు ఏంటంటే మీరు చేయకపోవడం ఏంటని చెప్పి మిలిటరీగా మాకు కూడా బలం ఉండాలని చెప్పి నాటోని ఏర్పాటు చేసుకుంటే నాతో అట్లాంటి ట్రీటీ ఆర్గనైజేషన్ అని చెప్పి ఏంటంటే మిలిటరీ బేస్ మీద ఏర్పాటు చేసుకున్నాయన్నమాట. అప్పుడు ఏమైందంటే చైనా కొన్ని కంట్రీస్ కలిపి చాంగో అనే దాన్ని ఏర్పాటు చేస్తాయి, సిఎస్ఓ సాంగో కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేస్తాయి అన్నమాట. ఓకే, ఈ దీని ఇదంటే ఏంటో చూస్తారు. ఇదేంటంటే బార్డర్ ఇష్యూస్ కానీ అంటే ఎక్కడ బార్డర్ ఇష్యూ ఉన్నాయో అప్పుడు సాల్వ్ చేసుకోవడానికి కానీ, తర్వాత టెర్రరిజంని ఫైట్ చేయడానికి కానీ, తర్వాత రీజనల్ సెక్యూరిటీని కాపాడుకోవడానికి, తర్వాత కౌంటర్ అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద సెంట్రల్ ఆసియా ఒకటి అయ్యి అమెరికాకి డాకర్ ఇవ్వడానికి అనమాట. ఓకే, ఇందులో ఉన్న కంట్రీస్ వచ్చి చైనా, కర్గిస్తాన్ రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇండియా, పాకిస్తాన్. పాకిస్తాన్ అనేది ఏంటంటే ఇప్పుడు కంట్రీ అయిందనమాట, ముందు కంట్రీ కాదు. 2017లో పాకిస్తాన్ ఇండియా కంట్రీ అవ్వడం జరిగింది, అంతకుముందు 6 కంట్రీస్ ఉండి. తర్వాత చూసుకుంటే మనం ఇందులో నాటోకి వ్యతిరేకంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత సెక్యూరిటీకి భంగం కలగకుండా సెక్యూరిటీ స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి, నెక్స్ట్ ఏంటంటే టెర్రరిజాన్ని ఇస్లామిక్ స్టేట్ని తొక్కడానికి, తర్వాత ఇంక్రీజింగ్ ఎకనామిక్ కోఆపరేషన్ ఇన్ ద రీజన్గా సెక్యూరిటీ పెంచుకోవడానికి కోఆపరేషన్ చేసుకోవడానికి, చైనా వన్స్ బెల్ట్ వన్ అండ్ రోడ్ ఇందులో స్ట్రెంగ్తన్ చేసి దీన్ని కాపాడుకోవడానికి, తర్వాత ఇండియా చవహార్ పోర్ట్, ఇప్పుడు ఈ చవహార్ పోర్ట్ ఏమైందో చూసాం కదా, తర్వాత ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కార్డర్ దీన్ని కూడా స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి అనమాట. ఓకే, దీంట్లో ప్రాబ్లం చూసుకుంటే ఇండియాకి చైనాకి ప్రాబ్లం ఉంది, తర్వాత ఇండియాకి పాకిస్తాన్కి ప్రాబ్లం ఉంది, రష్యాకి చైనాకి ఉక్రెయిన్ అనే విషయంలో ప్రాబ్లం ఉందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మనం ఇప్పుడు ఏంటంటే ఆత్మనిర్భర్ అభియాన్ తీసుకొచ్చాం. ఎందుకంటే ఇప్పుడు కరోనా టైంలో మన ఎకానమీని స్ట్రెంగ్తన్ చేయడానికి తీసుకొచ్చాం. తర్వాత మనం ఫిజికల్ స్టెమ్లెస్ అంటే మాట్లాడుకోవడం జరిగింది. ఫిజికల్ స్టెమ్లెస్ అంటే ఏంటి, ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం 100 రూపాయలకి మనకి రెవెన్యూ వచ్చింది, ఎక్స్పెండిచర్ 120 రూపాయలు ఖర్చు పెట్టాం, అంటే మనకి ఫిజికల్గా డెఫిసిట్ ఎంత వచ్చింది, 20 రూపాయలు వచ్చింది. అలాగే ఏంటంటే అలా వచ్చినప్పుడు ఫిజికల్ స్టెమ్లెస్ ఆ 20 రూపాయలు పోయి గ్రోత్లో రావడానికి ఏంటంటే స్టెమ్లెస్ అంటే ఉత్తేపన అంటే బూస్ట్ ఇవ్వడం అన్నమాట. మన అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వ్యాపారం చేస్తున్నారు, మీకు లాస్ వచ్చింది, అలాంటి తోడు మీకు ఎవరైనా అప్పిస్తే మీరు పెట్టుబడి పెట్టుకుని మీ వ్యాపారాన్ని గ్రోత్లో తెచ్చుకుంటారు కదా, గ్రోత్లో తెచ్చుకోవడం ఏమంటారంటే స్టెమ్లెస్ అంటారు మీకు ఉద్దీపన అవ్వడానికి. అలాగే ఏంటంటే ఆత్మనిర్భర్ భాగంలో మనకి ఫిజికల్ స్టెమ్లెస్ ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారంటే ఆత్మనిర్భర్ అభియాన్ని తీసుకొచ్చారు, అది తీసుకొచ్చి దాని ద్వారా లోన్స్ ఇవ్వడం, తక్కువ రేటుకి మనకి డబ్బులు అందజేయడం, మనకి దీంట్లోనే ఇన్వెస్టర్స్ ఇవ్వడం అంటే డిస్కౌంట్లు ఇవ్వడం, ఇంటెన్సివ్ పెంచడం అలా తీసుకొచ్చారు. ఇప్పుడు ఏంటంటే సెకండ్ కూడా ఇస్తాం ఫిజికల్ స్టెమ్లెస్, అది కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇస్తామని చెప్పి చెప్పడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు మనకి మనీని మనకి ఇప్పుడు మార్కెట్లో రిలీజ్ చేసాం, ఇంకో వస్తువుకు డిమాండ్ పెరిగింది. అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఎంజనీరిగా ద్వారా మనకి పని కల్పించారు, పని కల్పిస్తే మనం ఏంటంటే ఆ పని ద్వారా మనకి పని చేసుకుంటాం, మనకు డబ్బులు వస్తాయి, ఆ డబ్బుల ద్వారా మనం ఏంటంటే ఆ పనిలోకి వెళ్తానే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటాం, ఆ వ్యాపారాలు చేసుకుంటే మనం గ్రోత్లు పెంచుతాం, గ్రోత్లు పెంచితే మీరు వ్యాపారం చేసుకుంటారు, మీకు ఇద్దరు మనుషులు కావాలి, అప్పుడు ఇద్దరు మనుషులు మీరు ఉద్యోగం ఇచ్చినట్టు కదా, అలా ఇద్దరు మనుషులకి తర్వాత ఇంకో ఇద్దరు మనుషులు అలా పెరిగిద్ది, తర్వాత మీరు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారు, తర్వాత వస్తువును ప్రొటెక్ట్ చేస్తారు,
తర్వాత వస్తువు డిమాండ్ పెరిగింది, డిమాండ్ పెరిగితే ప్రొడక్షన్ పెరిగింది, ప్రొడక్షన్ పెరిగితే ఎంప్లాయ్మెంట్ పెరిగింది, ఎంప్లాయ్మెంట్ పెరిగితే మనీ పెరిగింది, టోటల్గా ఇండియా గ్రోత్ పెరిగింది అనమాట. అలా స్టిమ్యులస్ ఇస్తారనమాట. ఇదంతా ఎవరు చూసుకుంటారు? ఫిజికల్ కౌన్సిల్ అనే ఒక బాడీ పెట్టాలనుకుంటున్నారు అదంతా చూసుకోవడానికి. ఇలా ఫిజికల్ డెఫిసిట్ వచ్చినప్పుడు ఫిజికల్ స్టిమ్యులస్, ఇలా ఎకానమీ అంటారు దీన్ని అంతటిని. ఓకే, ఇది మనం డెప్త్గా తర్వాత చూసుకుందరు. నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు దీనికి సంబంధించింది ఇది కూడా ఏంటంటే, ఇప్పుడు దేనన్నా సింప్లిఫై చేయడం, అదంటే రిఫార్మ్స్ తీసుకురావడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సింపుల్గా చేయడం, తర్వాత స్టిమ్యులస్ ఇవ్వడం, తర్వాత లేబర్ స్లాస్ని పెంచడం, క్రెడిట్స్ ఇవ్వడం అందరికీ. ఇలా చేయడం వల్ల ఏంటంటే ప్రతి వ్యక్తి చేతులు డబ్బులు ఉండి అతను ఏంటంటే ఏదైనా సాధించాలి, ఏదైనా పెట్టుబడి పెట్టాలని చెప్పేసి పెడతాడు. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఒక ట్రాక్టర్ కొనాలనుకున్నాడు ఒక వ్యక్తి, ట్రాక్టర్లో డిస్కౌంట్ ఇస్తే అతను ట్రాక్టర్ కొనుక్కుని అతను ఏంటంటే 10 లక్షలు ట్రాక్టర్ ఇంకో ఎలా ఇస్తారంటే డిస్కౌంట్, ముందు 2 లక్షలు కట్టుకో, తర్వాత నీకు డబ్బులు ఉన్నప్పుడు సంవత్సరం ఎంత కట్టని చెప్పి డిస్కౌంట్ ఇస్తారన్నమాట. డిస్కౌంట్ ఇన్సెంటివ్స్ అంటారు దాంట్లో, ఇన్సెంటివ్స్ ఇస్తారన్నమాట. ఇచ్చిన తర్వాత మనం ట్రాక్టర్ 2 లక్షలు కట్టి తెచ్చుకుని మనం పని చేసుకుంటా సంవత్సరం 45,000, తర్వాత సంవత్సరం 1 లక్ష కట్టి అలాగే మనం 10 లక్షలు బాకీ తీర్చిలే మనం రాస్తారనమాట. దాన్ని ఏంటంటే స్టిమ్యులస్ ఇవ్వడం, ఫిజికల్గా రైతులను ఎంకరేజ్ చేయడం అంటారన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏంటంటే నెట్, మన ఫోన్ గురించి మాట్లాడుకుంటే 1G. 1G ఏంటంటే మనకి మొబైల్లో కనెక్టివిటీ ఒకటే ఉండేది అనమాట, అంటే వాయిస్ కాల్స్, ఓన్లీ వాయిస్ కాల్స్. ఇప్పుడు వాకీ టాకీలు ఉండేవి కదా అయ్యి అనమాట ఫస్ట్, ఇది ఏంటంటే 1980లో ఉండేది. తర్వాత చూసుకుంటే 1990లో ఎలా ఉందంటే 2G ఫోన్ వచ్చింది. 2G ఫోన్ అంటే డిజిటల్ వాయిస్, టెక్స్ట్, ఇందులో మెసేజ్ కూడా యాడ్ అవునమాట, అంటే మెసేజ్ పెట్టుకుండేది. ఇది 2G అనమాట, 1990లో వచ్చింది. తర్వాత 2000 సంవత్సరంలో 3G వచ్చింది. 3G ఏంటంటే స్మార్ట్ ఫోన్, అంటే ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు అనమాట కూడా దీన్ని. అంటే ఇప్పుడు వాకీ టాకీలు ఉన్నాయో ఇంత టైం నుంచి ఇంత టైం వరకు ఉండేది, అంటే ఇన్ని కిలోమీటర్ల నుంచి ఇన్ని కిలోమీటర్లో పనిచేసి. తర్వాత చూసుకుంటే 3G మనం ఒక చిన్న ఫోన్ అనమాట, ఎక్కడికైనా పెట్టిపోవచ్చు దీన్ని, పట్టిపోయి కొండల ఏరియాలో కూడా నెట్వర్క్ అనేది బాగుండేది అనమాట. తర్వాత 4G వచ్చింది 2010లో. 4G వచ్చి ఫాస్ట్ మొబైల్ బ్రాడ్బ్యాండ్, అంటే ఏంటంటే ఫాస్ట్గా నెట్ అవ్వడం కానీ ఏదైనా డౌన్లోడ్ చేసుకోవడం కానీ ఉండేది. ఇప్పుడు 5G వస్తుంది అనమాట, 5G ఓన్లీ చైనాలోనే వచ్చింది. ఈ 5G ఏంటంటే మనకి ఈ 4G కన్నా 100 రెట్లు స్పీడ్గా పనిచేస్తుంది ఈ 5G. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ని దానికంతటా అదే స్పీడ్ అయిపోతుంది అనమాట, ఏం చెప్పక్కర్లేదు. తర్వాత చూసుకుంటే డ్రోన్స్ కూడా ఇప్పుడు మనకి 5G ద్వారానే ఎక్కువగా స్పీడ్గా ఉన్నాయి. ఓకే, మీరు అంతవరకు తెలుసుకుంటే సరిపోద్ది. ఈ 5G ఏమన్నారంటే 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటున్నారు. ఫస్ట్ వచ్చి అగ్రికల్చర్, సెకండ్ వచ్చేసి ఇండస్ట్రియల్, థర్డ్ వచ్చేసి సర్వీస్, 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో ఈ 5G తీసుకొస్తున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి రీసెంట్గా ఏంటంటే రిలయన్స్ కూడా చెప్పడం జరిగింది. మాకు ఏంటంటే మేము 5G తయారు చేస్తాం, మీరు అనుమతిస్తే మేము కూడా మేము మన దేశం మీద రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ 5G వచ్చి కాస్ట్తో సంబంధించింది అనమాట. తర్వాత MSMEస్, తర్వాత నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అనమాట, మనం ఆల్రెడీ చూసుకున్నాం. ఇప్పుడు సెకండ్ స్టిమ్యులస్ ఇస్తారని చెప్పేసి దానికోసం ఇదేం పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.